పేద ప్రజల కోసం నిర్మిస్తున్న అల్వాల్ బొల్లారంలోని టిమ్స్ ఆసుపత్రిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం చేస్తున్న సంస్థతో పాటు ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆసుపత్రిలో తిరుగుతూ నిర్మాణ పనులను పర్యవేక్షించారు. వేగంగా ఆసుపత్రి నిర్మాణ పనులు సాగుతున్నాయని, వీలైనంత త్వరగా నిరుపేదలకు టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మరో ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే విధంగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించారు. కిమ్స్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే సమీప జిల్లాల ప్రజలకు మేలు చేకూరుతుందని, మెరుగైన వైద్య సదుపాయాలతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించినట్లు తెలిపారు. నిర్మాణ పనుల విషయంలో సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీ గణేష్ వీలైనంత త్వరగా పేదలకు ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని, ఆసుపత్రి నిర్మాణంకై నిధుల విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, త్వరగా నిధులు మంజూరు చేసే విధంగా ఆసుపత్రి నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులో వస్తే మేలు జరుగుతుందని అన్నారు. బిల్డింగ్ అంతా ఒకటే సార్, కన్స్ట్రక్షన్ కోసం మనం ఆరు పార్ట్స్ కింద చేసాము. 1, 2, 3, 4, 5, 6 యాభై నిమిషం అంటే ఎలివేషన్లో వచ్చేసారు డిజైన్ లాక్ ఫోరం సార్ కొంచెం సైడ్ డబుల్ సౌండ్ అవుతుంది. బొల్లారంలో ఉన్నాడు, బొల్లారం డబ్బులు జవాబు కావాలి.